బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావా? చూస్తున్నావు. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? షీజ్ స్ట్రెంగ్త్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగా చూసుకుంటుంది, బట్ లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది అని అంటున్నారు. అట్లా మీరు మన దృష్టిని బట్టి చూస్తాం, అందది ఒకటే నాకు ఉండదు కదా. అయితే నిన్న అన్ఫేర్ గా ఆమెను గేమ్ లోకి నుంచి తీసేసినారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అది ఏమంటారు, సంచాలక నిర్ణయం పైన ఉంటుంది. సంచాలక నిర్ణయం పైన ఉంటుంది. అంటే ఇందులో నీకు ఫెయిర్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? అసలు ఫెయిర్ గా అంటే యష్మి అనుకుంటున్నా అండ్ నైనిక. నైనిక అంటే బాయ్స్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? బాయ్స్ లో స్ట్రాంగ్ అని ఎవరు లేరు, అందరు వీక్ కంటెస్టెంట్ పోతారు అనిపిస్తుంది. మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టు గర్ల్స్ లో నుంచే పోయింది కదా వేపక్క. నిఖిల్ ఫేక్ గా ఆడుతున్నాడా రియల్ గా ఆడుతున్నాడా? అయితే ఇక్కడ ఫుడ్ టాస్క్ పెట్టారు కదా, ఫుడ్ టాస్క్ లో కూడా మనం చూసుకుంటే ఎవరు చీఫ్లు వాళ్ళే వెళ్ళి క్వాంటిటీ అనేది తీసుకుని రావాలి అన్నారు. దీంట్లో బెస్ట్ ఎవరు ఆడారు అనిపిస్తుంది ముగ్గురు చీఫ్లలో? యష్మి, నిఖిల్, నైనిక ముగ్గురు ఉన్నారు కదా, అందులో ఎవరు బెస్ట్ ఆడారు అనిపిస్తుంది? నైనిక. నైనికనే. అండ్ యష్మి కూడా చాలా అగ్రెసివ్ గా అవుతుంది కదా, సో అలా అగ్రెసివ్ గా ఆడితే ఆడగలుగుతారు కదా మరి గేమ్? కొన్నిసార్లు మాత్రమే అవుతుంది కదా, ప్రతిసారి అవ్వట్లేదు. అవతల మనిషిని బట్టి అన్ని చూసుకొని అవుతుంది కదా. లాస్ట్ వీక్ లో నాగార్జున చెప్పాడు కదా ఆదిత్య ఓం కనిపించట్లేదు గేమ్స్ లో అని, ఇప్పుడు ఈ వీక్ లో ఏమైనా కనిపించాడా ఆదిత్య ఓం? కనిపించలేదు. అయితే మనకి ఇలా స్టార్టింగ్ లో నాగమణి కంటే చాలా ఎమోషనల్ అయిపోతుండే కదా, సో ఇప్పుడు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ నుంచి ఏమైనా తగ్గిందా, మారిపోయాడా ఏమైనా? అలానే ఉన్నాడా? కొంచెం బెటర్ అయ్యిండు, అంటే ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు కొంచెం బెస్ట్. ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఈ సీజన్ లో ఏమైనా లవ్ స్టోరీ ఉండే అవకాశం? అట్లా ఏం లేదు అనిపిస్తుంది. యష్మి నిన్న చేసింది కరెక్టేనా? ఓకే, ఈ లైన్ అప్ లో చూసుకుంటే మనకి బాగా స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? బాగా స్ట్రాంగ్ అంటే నైనిక, అంటే బాయ్స్ తో సమానంగా ఆడుతుంది కదా ఫస్ట్ వీక్ నుంచి. నైనిక బాగా ఆడుతుంది అంట. ఇంకా దీంట్లో మనకి ఎమోషనల్ ట్యాగ్స్ చాలా యూజ్ చేస్తున్నారు కదా, ఇలా ఎమోషనల్ ట్యాగ్స్ యూజ్ చేస్తే బయట ఓట్స్ పడతాయి అంటావా? పడతాయి అని పర్టికులర్ గా చెప్పలేం కదా. సోనియాకి నిఖిల్ కి స్టార్టింగ్ లో అస్సలు పడకపోతున్న ఎనిమీస్ లా ఉంటుండే, ఇప్పుడు చూస్తేనేమో చాలా క్లోజ్ క్లోజ్ అయిపోయి లవ్ స్టోరీ ఏమైనా ఉంటది అంటావా? ఆ ఉండదు, చెప్పేసింది కదా ఆమె బ్రదర్స్ అని చెప్పేసి పృథ్వీని. ఇక్కడ మధ్య మధ్యలో శేఖర్ బాషా జోక్స్ వేస్తున్నాడు కదా, జోక్స్ పండుతున్నాయి అంటారా? పండుతున్నాయి, ఆయన జోక్స్ మీదనే బిగ్ బాస్ నడుస్తుంది అని థాట్ లో ఉన్నాం మేము. సీత ఎలా ఆడుతుంది? సీత బాగా. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఆదిత్య అనుకుంటున్నా. ఆదిత్య? ఎందుకు ఆదిత్య? అంటే కనిపించట్లేదు కదా, ఎక్కువ కనిపించకుండా చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ.